హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హన్సీ జేస్వి ఐడియాస్ ఈ వీడియోలో నేను మీకు ఎంతో రుచికరమైన నెల్లూరు నల్లకారం ఎలా తయారు చేయాలో చూపిస్తానండి ఈ నల్లకారాన్ని మనం దోశల్లోకి బోండాల్లోకి ఇడ్లీలోకి వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఎలా తయారు చేయాలో చూద్దాం దీనికి నేను హండ్రెడ్ గ్రామ్స్ ఎండుమిర్చి తీసుకున్నాను వీటిని తొక్కలు తీసేసి హాఫ్ పీసెస్ చేసుకోవాలి అలాగే రెండు స్పూన్లు ధనియాలు తీసుకోవాలి కరివేపాకు నాలుగైదు రెబ్బలు తీసుకోవాలి అలాగే జీలకర్ర వన్ స్పూన్ తీసుకోవాలి డ్రై పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్లు మినపప్పుని తీసుకోవాలి ఇది మనం ఫ్లేము లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో వేయి చేసుకుంటే బాగా టేస్ట్గా ఉంటాయి అదే బౌల్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక అందులో మనం తీసిపెట్టుకున్న ధనియాలని వేసుకోవాలండి మనం అలాగే జీలకర్ర ఉంది కదా అది కూడా తీసుకోవాలి దానితో పాటు కరివేపాకును కూడా వేసుకోవాలి ఇవి మీరు ఒక్కొక్కటిగా కూడా వేయి చేసుకోవచ్చు నువ్వు ఈ వీడియోలో అన్నీ ఒకటేసారి వేసి వేయించి చూపిస్తున్నాను మీ ఇష్టం అండి ఒక్కొక్కొక్కటిగా వెయిట్ చేసుకోవచ్చు మనం ఫ్లేమ్ మాత్రం లో ఫ్లేమే పెట్టుకోవాలి స్మెల్ వచ్చేంత వరకు వెయిట్ చేసుకోవాలి ఈ కరివేపాకుని కొంచెం క్రిస్పీ క్రిస్పీగా అయ్యేంత వరకు వెయిట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా వరకు వెయిట్ చేస్తే సరిపోతుంది వీటిని మనం తీసి పక్కన పెట్టుకుందాం అలాగే కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని కూడా తీసుకుందామండి అదే పాన్లో మనం వాటిని కూడా వేయించేసుకోవాలి ఇవి మరీ హై ఫ్లేమ్ పెడితే మాడిపోతాయి మిర్చిని కూడా మనం లో ఫ్లేమ్లోనే వేయించేసుకోవాలి ఎలాగో ఇది వర్షాకాలం కాబట్టి నోరంతా చప్పగా ఉంటుంది ఏమైనా కారంగా తినాలనిపిస్తుంది అలాంటప్పుడు ఈ కారం చేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని అన్నంలో తింటే ఎంత బాగుంటుందో ఇవి మాక్సిమం వేగిపోయాయండి మరి మనం తిప్పకుండా అలాగే ఉండినా కూడా మాడిపోతాయి కాబట్టి తిప్పుతూ ఉండాలి ఈ ఎండుమిర్చిని కూడా మనం తీసి పక్కన పెట్టుకుందాం ఇవి రెండు చల్లారాక దీన్ని మనం మిక్సీలో వేయాలండి వేడిగా ఉన్నప్పుడు వేయకూడదు అలాగే టేస్ట్కి సరిపోయినంత ఉప్పు ముందే యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ టూ స్పూన్స్ యాడ్ చేశాను మీ ఇష్టం అండి అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకోవాలి వీటిని అన్నింటినీ ఒక మిక్సీ జార్ తీసుకొని ముందు మిక్సీ వేసేసుకోవాలి అలాగే ఇది మరీ ఎక్కువ మెత్తగా చేసుకోకూడదు కచ్చాపచ్చాగా చేసుకోవాలి అదే మిక్సీలో మనం ఉల్లిపాయను కూడా వేసి మిక్స్ చేసుకోవాలి మళ్ళీ అదే కడాయి తీసుకొని తాలింపు వేసుకోవాలండి తాలింపు కోసం మనం కరివేపాకు పచ్చిశెనగపప్పు వెల్లుల్లిపాయలు తీసుకోవాలి ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక అందులో ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి కరివేపాకు చిన్నపాయలు శనగపప్పు అవి కొంచెం వేడయ్యాక మనం తయారు చేసి పెట్టుకున్న నల్ల కార పొడిని వేసుకోవాలి ఇక్కడ మనం ఆయిల్కి బదులుగా నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ కారం మనకి రెండు నుంచి మూడు నెలల వరకు స్టోర్ అయి ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ఎప్పుడైనా ఇడ్లీలో తినాలనుకుంటే కారంగా దీన్ని వాడుకోవచ్చు మరీ ఎక్కువ మంట ఉండదు దీన్ని మనం అన్నంలో కూడా తినొచ్చు కొంచెం నెయ్యి కొంచెం అన్నం వేసుకొని తింటే ఎంతో బాగుంటుందో ఈ నల్లకారం మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఎన్సీజెస్వి ఐడియాస్